ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. షుగర్ వ్యాధితో బాధపడే వారికి షుగర్ వ్యాధిని కంట్రోల్ చేసుకోవాలి అంటే మందులతో పాటు డాక్టర్లు కూడా హై ఫైబర్ డైట్ తీసుకోమని చెప్తుంటారు. ఈ హై ఫైబర్ డైట్స్ అంటే మనకేదో కూరగాయలు, ఆకుకూరలు, కాస్త గింజ ధాన్యాలు ఇట్లాంటివి. కానీ వీటిలో ఉండేది 2%, 4%, మ్యాక్సిమం ధాన్యాల్లో ఉంటే 8-10%, అంతకుమించి ఉండదు. కానీ ఇంకా హై ఫైబర్ అంటే చాలా ఎక్కువ ఫైబర్ ఉండే ఆహారం ఒకటి ఉంది. అందులో 35% దగ్గర 30% పైన ఫైబర్ ఉంటుంది. అదే పనసకాయ పొడి. ఈ పనస పొడి అనేది డయాబెటీస్ని బాగా తగ్గిస్తుందని సైంటిఫిక్ స్టడీస్ మన ఇండియాలోని, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లోనే శ్రీకాకుళంలో జరిగాయన్నమాట. రక్తంలో చక్కెర స్థాయిల్ని పనస పొడి అద్భుతంగా తగ్గిస్తుంది అని. అంటే పనస పండు అవ్వకుండా పనస కాయలు చిన్న సైజులో ఉన్నప్పుడే వాటిని కోసేసి పైన గ్రీన్గా ఉండే తొక్కను చెక్కేసి ఆ లోపలుండే పీచులు ఉంటాయి కదా పనస్తోనలో వలిచినప్పుడు మనం పారేస్తామే, ఆ లేతగా ఉన్న పనసకాయ ముక్కలను కోసేసి వాటిని ఎండపెట్టేసి పొడి చేసేస్తారు మెత్తగా. పనస పొడి మనకేదో పిండిలాగా వచ్చేస్తుంది అన్నమాట. ఇప్పుడు మెంతి పొడి కొట్టుకుంటే ఎట్లా ఉంటుంది, పనస పొడి ఎట్లా ఉంటుంది. ఈ పనస పొడి డయాబెటీస్ ఉన్న వారికి చాలా మంచిదని సైంటిఫిక్గా లాభాలు ఉన్నాయని మనం తెలియజేస్తూ ఉన్నాం. ఇంతకుముందు కూడా చెప్పాను నేను, ఈ పనస పొడి ఇప్పుడు మార్కెట్లో దొరుకుతున్నది, చాలా చోట్ల అందుబాటులోకి వస్తున్నది అన్నమాట. మరి ఈ పనస పొడి కావాలనుకుంటే ముఖ్యంగా దీన్ని ఎట్లా, ఎక్కడ దొరుకుతున్నది, ఎలా వాడుకోవచ్చు, ఈ నెంబర్లు లాస్ట్లో చెప్తాను. ముందు పనస పొడిని ఎట్లా వాడుకోవాలో మీకు కొన్ని వివరణలు ఇస్తాను నేను. ఇప్పుడు మొట్టమొదటిగా ఈ పనస పొడిని ఒక 2 స్పూన్లు మీరు పుల్కాలు చేసుకుంటారు, జొన్న రొట్టెలు కానీ, గోధుమ రొట్టెలు కానీ, మల్టీగ్రెయిన్ పిండి రొట్టెలు కానీ, ఆ పిండిలో 2 స్పూన్లు పనస పొడి కలిపేసుకుని రొట్టెలు చేసుకోండి. ఒక పద్ధతి ఇట్లా వాడుకోవచ్చు. దీనివల్ల ఏమవుతుందంటే ఫైబర్ బాగా లోపలికి వెళ్ళిపోతుంది. మలబద్ధకాన్ని తొలగించటమే కాకుండా రక్తంలోకి గ్లూకోజ్ స్పీడ్కి వెళ్లకుండా బాగా స్లో చేసేస్తుంది. స్పీడ్ బ్రేకర్ లాగా ఈ పీచులు గ్లూకోజ్ని పట్టుకుంటాయి అన్నమాట. అందుకని త్వరగా అబ్జార్బ్ కానివ్వవు, బ్లడ్లో షుగర్ లెవెల్ని పెంచనివ్వవు. భలే స్పీడ్గా కంట్రోల్ చేయడానికి పులకాల్లో పిండి వాడుకోవటం మంచిది. రెండవది, ఈ పనస పొడిని కూరల్లో వేసేసుకోవచ్చు. రోజు మీరు ఆకుకూర వండుకున్నా, కూర వండుకున్నా, ఫ్రై చేసుకుంటున్నా, ఈ పనస పొడిని, అసలు పచ్చి పనసకాయలు ముక్కలు కోసే కూరలు వండుకుంటారు, బిర్యానీల్లో, కూరల్లో, మసాలా కూరలో, కుర్మాల్లాగా బ్రహ్మాండంగా చేస్తారన్నమాట. దాన్ని పొడి చేస్తున్నాం అందుకని డైరెక్ట్గా తినేది ఇది. అందుకని ఆ కూరల్లో పొడిలాగా, ఇప్పుడు పల్లీల పొడి, నువ్వుల పొడి, కూరలు ఎలా చల్లుతారు, పుట్నాల పొడి, సేమ్ ఈ పనస పొడి కూరల్లో రోజుకు 2 స్పూన్లు అయినా వేసేసుకుంటా ఉండండి. 1-2 స్పూన్లు పులకాల పిండిలో వాడినా కూరల్లో 1-2 స్పూన్లు మీరు కలుపుకోండి. కావాలంటే మీ వరకు కావాలంటే కలుపుకోండి, ఫ్యామిలీ అంతటా కూరకు వెళ్తే మంచిదంటే వేసేసేయండి, లేదా మీరు తినే కూరలో 1-2 స్పూన్లు కలిపేసేసుకొని అట్లా కూర తినేసేయండి. ఇది రెండో పద్ధతి. మూడో పద్ధతి, ఈ పనస పొడి తీసుకుని అంత వేడి నీళ్ళలో, కప్పు వేడి నీళ్ళలో తీసుకుని కలిపేసేసుకుని అంత 1 స్పూన్ తేనె కలుపుకొని తాగేసేయండి, లేకపోతే అలాగైనా తీసుకోవచ్చు. ఇది మూడవ రూపం. లేదా ఈ పనస పొడిని ఖర్జూరం పొడి వేసేసి కాస్త తేనె వేసుకుని, కాస్త యాలకు పొడి వేసుకుని ఉండలాగా చేసుకోండి, అలాగైనా తేనండి కావాలంటే. ఇది నాలుగవ రూపం అన్నమాట. కావాలంటే కొంచెం సువాసన కావాలంటే కొంచెం వేరుశనగ పొడి, జీడిపప్పుల పొడి, నువ్వుల పొడి కూడా పనస పొడి కలుపుకొని ఉండలాగా చేసుకోండి, అలాగైనా తినడానికి ట్రై చేయండి. ఈ 4 రూపాల్లో మీరు పనస పొడిని ఎలా వాడుకున్నా మీకు లాభాన్ని ఇస్తుంది. దీనివల్ల పనస పొడికి రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంతో పాటు బ్యాడ్ కొలెస్ట్రాల్ని బ్లడ్లోకి అబ్జార్బ్ కాకుండా అద్భుతంగా ఉపయోగపడుతుంది. అట్లాగే మలబద్ధకాన్ని తొలగించడానికి ది బెస్ట్గా ఉపయోగపడుతుంది పనస పొడి. పూర్వం రోజుల్లో దొరికేది కాదు. పరిశోధన చేయటం, మనం ఇట్లా ఎక్కువ వీడియోల్లో చెప్పటం ద్వారా చాలామంది ఇప్పుడు తయారు చేసి మార్కెట్లో అందిస్తున్నారు. కాబట్టి పనస పొడిని ఇట్లా వాడుకుంటే మంచిది. మరి కొనుక్కోటానికి 9447-70838 జై హింద్ గారు గుంటూరు, వీరికి దగ్గర 75-80 ఏళ్ళు ఉంటాయి. వీళ్ళ భార్యాభర్తలు 15 ఏళ్ళ నుంచి 10 నుంచి ఉప్పు లేకుండా తింటారు. స్టేట్ అంతా, ఇండియా అంతా వెళ్ళి సీనియర్ సిటిజన్స్ కాంపిటీషన్లో రన్నింగ్, స్విమ్మింగ్, డిస్క్తో జావలిన్ వీటన్నిటిలో
200-300 గోల్డ్ మెడల్స్ పొంది ఉంటారు వీళ్ళు. అలాంటి వాళ్ళు సర్వీస్ చేయాలి, 10 మందికి ఉపయోగపడాలని ఇలాంటి ప్రొడక్ట్స్ని కొన్ని అందిస్తూ ఉంటారు. ఈ జైహింద్ గారితో మాట్లాడి మీరు ఆ నెంబర్ కాల్ చేసేసి పనసపొడిని తెప్పించుకునే ప్రయత్నం చేస్తే మంచిదన్నమాట. మీకు ఇట్లాంటి లాభాల కోసం మీరు అందరూ నేచురల్ పొడిని, సైడ్ ఎఫెక్ట్ లేని పనసపొడిని ఉపయోగించుకుంటే మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.